వెల్కమ్ టు ఐఏసిఈ లెటస్ స్టార్ట్ ఎక్స్ప్లనేషన్ ఫర్ ఇంగ్లీష్ ఒకాబరీ డే ఫిఫ్టీ ఫోర్ ఓకే లెటర్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముందో చూడండి ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద ఫోర్ ఆల్టర్నేటివ్స్ చూస్ ద వన్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద గివెన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ అన్నప్పుడు మనకి అంటే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారండి ఏమడిగారు మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ రైట్ సో దేనికి అడిగారు చూడండి ఇక్కడ ఏ పర్సన్ విత్ అండ్ అబ్స్టినేట్లీ అన్కోపరేటివ్ యాటిట్యూడ్ ఓకేనా సో అబ్స్టినేట్ మనకి ఏంటి స్టబ్ ఆన్ సో స్టబ్నేట్ మనకి మనకి ఏంటి స్టబ్బాన్ అని చెప్పొచ్చు రైట్ సో స్టబ్ ఆన్ గా ఉన్నారు కాబట్టి ఎలా ఉంటారు కోఆపరేటివ్ గా ఉంటారు అన్కోపరేటివ్ ఉంటారు ఆబ్వియస్ గా అన్కోపరేటివ్ గా ఉంటారు ఈ స్టబాన్ని మనకి ఇంకేం చెప్పొచ్చు అంటే మ్యూలిష్ అని కూడా చెప్పొచ్చు అండి ఏం చెప్పొచ్చు మనకి మ్యూలిష్ ఇప్పుడు మనకి ఏం తెలియాలంటే ఇక్కడ మనకి తెలియాలంటే అన్కోఆపరేటివ్ అని చెప్పడానికి మనకి ఏ అయితే సిరనమ్స్ ఉన్నాయో ఆ శ్రినమ్స్ అన్ని మనకి తెలియాలి రైట్ ఆ శ్రినమ్స్ గురించి ఇప్పుడు నేను రాస్తాను చూడండి రైట్ అన్కోఆపరేటివ్ అని చెప్పడానికి శ్రినమ్స్ ఏమి ఉన్నాయి కదా రీకాల్సిట్రెంట్ అని చెప్పొచ్చు ఓకే రీకాల్సిట్రెంట్ ఇంకేం చెప్పొచ్చు మనకి అన్మేనేజబుల్ అని చెప్పొచ్చు

అంటొస్తాయి ఇంకా అమైనబోల్ అండ్ మనం ఏం చేయొచ్చు వీళ్ళని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో రైట్ కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళని ఏమంటాము రీహెల్ సెంటర్ ఏంటి అంటాము ఇంకేమనొచ్చు అన్మేనేజబుల్ అని చెప్పొచ్చు ఇంకేం చెప్పొచ్చు ఇంట్రాక్టిబుల్ అని చెప్పొచ్చు అలా కాకుండా కంట్రోల్ చేయగలిగితే అలాంటి వాటి మనం ఏం చెప్పొచ్చు డొసైల్ అని చెప్పొచ్చు ఇంకేం చెప్పచ్చు అమెనబుల్ అని చెప్పొచ్చు రైట్ నార్మల్గా మనకి సో డాగ్ బ్రీడ్స్ గురించి చెప్పేటప్పుడు ఏమంటారంటే డొసైల్ బ్రీడ్స్ అంటారు అగ్రెసివ్ బ్రీడ్స్ అంటారు రైట్ కొన్ని డాగ్ బ్రీడ్స్ ని కంట్రోల్ చేయడం అగ్రెసివ్ గా ఉంటాయి కాకుండా కొన్ని డాగ్ బ్రీడ్స్ డాగ్ బ్రీడ్స్ ఎలా ఉంటాయి మనం వాటిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు వాటిని ఏమచ్చు మనం డొసైల్ బ్రీడ్స్ అని చెప్పొచ్చు డొసైల్ ఇంకా అమెనబుల్ అని కూడా చెప్పవచ్చు ఓకేనా కాబట్టి ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకే సో మనకి ఏమైనా ఆఫీస్ మనకి ఆన్సర్ ఏస్తుంది అన్కోపరేటివ్ అన్నారు కాబట్టి స్ట్రైట్ అయితే మనం ఏం తీసుకోవచ్చు అంటే రీకాల్సిటెంట్ అని తీసుకోవచ్చు ఇది మనకి ఈజీ క్వశ్చన్ నేను ఏం చేద్దాం అంటే రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం ఓకే రిమైనింగ్ వర్డ్స్ మనకి ఏమైనా డిజోనెంట్ మనకి డిజోనెంట్ మనకి ఏంటంటే సో నాట్ ఇన్ హార్మోని సో డిజోనంట్ మనకి మీనింగ్ ఏంటి నాట్ ఇన్ హార్మోని సో హార్మోనియో లేకపోతే దాన్ని ఏమంటాం మనం సో డిజైన్ అంట డిస్సిమిలర్ సో నాట్ సిమిలర్ అని చెప్పొచ్చు దానికి ఆపోజిట్ మనకి ఏమొస్తుంది హార్మోనియస్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు మనం హార్మోనియస్ అంటే ఇంకేం చెప్పొచ్చు అంటే నాట్ ఇన్ కాంగ్రెస్ ఇన్ ఇన్ అని చెప్పొచ్చు నేను చెప్పొచ్చు ఇన్ కాంగ్రియస్ అని కూడా చెప్పొచ్చు సో కాంగ్రెస్ అంటే హార్మోని ఇన్ కాంగ్రెస్ అంటే నాట్ ఇన్ హార్మోని కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకో రైట్ సో డిజన్ అండ్ మీనింగ్ మనకి ఏంటి నాట్ ఇన్ హార్మోనీ దానికి ఆపోజిట్ మనం ఏం చూసుకోవచ్చు హార్మోనీ చూసుకోవచ్చు అండి రైట్ కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు కదా నెక్స్ట్ మనకి ఏమొచ్చింది క్లియర్ ఓ రైట్ మనకి నార్మల్గా క్లియర్ ఓఎండ్ అంటే ఎవరంటే ఎవరైతే ఫ్యూచర్ ని ముందే చెప్పేస్తారో అలా ఫ్యూచర్ ని ముందే ప్రిడిక్ట్ చేయగలిగే వాళ్ళు ఏమంటామంటే క్లియర్ వైఎండ్ అంటే సిక్స్ సెన్స్ ఎవరికైతే సిక్స్ సెన్స్ ఉంటుందో వాళ్ళు ఏమంటాము క్లియిన్ క్లియర్ సో క్లియర్ వర్యం అంటాం అంటే మనకి ఏంటి ఇక్కడ ఫార్చ్యూన్ టెలర్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు మనకి టెల్లర్ సో తెలుగులో జాతకాలు అంటాం కదా అలాంటి వాళ్ళని ఏమంటాం మనం సో ఫ్యూచర్ గురించి ముందుగానే ప్రిడిక్ట్ చేయగలిగే వాళ్ళని ఏమంటాం మనం క్లియర్ వాయింట్ అంటాం సిక్స్ సెన్స్ ఉండాలి రైట్ నెక్స్ట్ మనకి సో పాయిగ్నెంట్ మనకి ఏంటంటే ఇవోకింగ్ డీప్ సాడ్నెస్ ఓకేనా సో పాయిగ్నెంట్ ఏం చెప్పొచ్చు మనకి సాడ్నెస్ సో శాడ్ ఫీలింగ్స్ ని కలిగించేదాన్ని ఏమంటాం అంటే పాయిగ్నెంట్ అంటాం సాడ్ ఫీలింగ్స్ ని కలిగించేదాన్ని ఏమంటాం మనం పాయిగ్నెంట్ అంటాం కాబట్టి ఈ వర్డ్స్ పెట్టుకోండి మొత్తానికి మనకి అడిగింది ఏంటి సో ఏ పర్సన్ విత్ అబ్స్టినేట్లీ సో అన్కోపరేటివ్ యాటిట్యూడ్ సో అన్కోపరేటివ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి రీకాల్స్ అటెండెంట్ గానీ అన్మేనేజుల్ గానీ ఇంట్రాక్టిబుల్ అని గుర్తు రావాలి దానికి ఆఫర్ మనం ఏం తీసుకోవచ్చు డొసైల్ అని తీసుకోవచ్చు ఇంకేం తీసుకోవచ్చు అమెనబుల్ అని కూడా మనం తీసుకోవచ్చు ఓకే నౌ లెటస్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ మనకి ఏమందా మనకి ఫైండ్ అవుట్ ద దంటనమ్ ఆఫ్ ఎవడి ఇక్కడ మనకి ఆంటనం అడిగారండి ఆంటనం సో దేనికి ఆంటనమ్ అడిగారు మనకి వెక్సేషన్ నార్మల్ గా మనకి వెక్సేషన్ మీనింగ్ ఏమొస్తుందంటే కాజింగ్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పొచ్చు నేను చెప్పొచ్చు మనకి కాజింగ్ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు మనకి దానికి చూద్దాం ఏమున్నాయి రెట్ మనకి ఏమవుతుంది అన్నాయింగ్ సో వెక్సేషన్ మనకి ఏం చెప్పొచ్చు అన్నోయింగ్ ఏం అవుతుంది మనకి సిరమ్ అవుతుంది మనకి అడిగింది మనకి ఏంటి ఆంటనం సో మనకి ఏమైంది మనకి సూదింగ్ మనకి సూదింగ్ అన్నప్పుడు కానీ లేదంటే సో సూదన్నా లేదంటే ప్లెకేట్ అన్నా ఓకే సో అదేవిధంగా మనకి ప్యాసిఫై అన్న మనకి ఏమైతే మనకి టు కామ్ టు మేక్ సమ్ వన్ కామ్ కాబట్టి ఇక్కడ సో వెక్సేషన్ వెక్సేషన్ చేసే మేము అనుకున్నాం మనం ఇరిటేటింగ్ ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ ని తగ్గించడాన్ని మనం ఏం చెప్పొచ్చు సూదింగ్ సో సూదింగ్ మనకి ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్ మనకి ఏం చేస్తుంది తగ్గిస్తుంది ఆ తగ్గించే ఎఫెక్ట్ మనం ఏమంటాము సూదింగ్ ఎఫెక్ట్ అంటాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ సూదింగ్ ని మనం ఏం చేయొచ్చు గా తీసుకోవచ్చు రైట్ రిమైండర్ మనకి ఏమైనా ఇర్క్సమ్ ఇర్క్సమ్ అన్న మనకి మనకి ఏంటి ఇరిటేటింగ్ సో కాబట్టి ఇర్క్సమ్ మనకి ఏంటి ఇరిటేటింగ్ సో ఇది మనకి శిరణం అవుతుందా నో మనకి ఏం కావాలి ఇక్కడ యాంటనం అవుతుందా కాదు ఎందుకంటే మనకి సో దేమైపోద్దు మనకి ఇది కూడా నెగిటివ్ వర్డ్ ఇది కూడా మనకి ఏంటి నెగిటివ్ సో టోన్ ఉన్న వర్డే కాబట్టి రెండు మనకి ఏం కావు సో యాంటనమ్స్ కావాలి రైట్ కాబట్టి ఇర్క్ అంటే ఇరిటేటింగ్ కాబట్టి విక్సేషెస్ కి మనకి సో యాంటనమ్ గా తీసుకోలేం రైట్ కాబట్టి ఆన్సర్ కాదు నెక్స్ట్ మనకి ఏమవుతున్నాడు ఇన్ఫ్యూరియేటింగ్ ఇన్ఫ్యూరియేటింగ్ మనకి ఏమొచ్చిందంటే ఫ్యూరీ వచ్చిందండి ఏమవుతుంది కదా మనకి ఫ్యూరీ ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఈ కాన్సెప్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రైట్ అదేంటంటే ఇక్కడ మనకి ఫ్యూరీ ఉంది అనుకోండి ఫ్యూరీ ఒకటి ఓకే విగర్ ఒకటి సో ఫ్యూరీ ఒకటి విగర్ ఒకటి రైట్ సో ఫ్యూరీ మనకి ఏంటి యాంగర్ సో ఫ్యూరీ మనకేంటి యాంగర్ ఇంకా టిమిడ్ ఒకటి ఈ త్రీ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ ఫ్యూరీ అంటే యాంగర్ ఓకే సో విగర్ అంటే స్ట్రెంగ్త్ లేదంటే రోబస్ట్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు రోబస్ట్ ఆర్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు ఓకే టిమిడ్ అంటే ఫియర్ఫుల్ ఈ వర్డ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రైట్ ఫ్యూరీ అంటే మనకి ఏంటి యాంగర్ సో విగర్ అంటే మనకి ఏంటి రాబర్స్ ఆర్ స్ట్రాంగ్ సో టిమిడ్ అంటే మనకి మీనింగ్ ఏంటి ఫియర్ఫుల్ ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ వర్డ్స్ కి సో కొన్ని వర్డ్స్ ఎక్స్టెండ్ చేస్తాను చూడండి రైట్ ఎలా ఉందనుకోండి అనుకోండి మనకి సో ఫ్యూరీ దగ్గర ఏం చేస్తానండి ఇక్కడ ఇన్ఫ్యూరియేట్ పెడుతున్నాను ఇన్ ఇన్ఫ్యూరియేట్ అంటే మనకి ఏంటి ఇక్కడ చివరి ఏమొచ్చింది ఏటీ నార్మల్గా గా నుంచి మనకి చివరి ఏటీ వస్తే మనకి ఏమొస్తుంది వెర్బ్ వస్తుందంటే చేయడం యాక్షన్ ఏం చేయడం కోపం తెప్పించడం సో కోపం తెప్పించడం ఏమంటామంటే ఇన్ ఫ్యూరియేట్ అంటాం ఫ్యూరి అంటే యాంగర్ ఫ్యూరియేట్ అంటే కోపం తెప్పించడం అదేవిధంగా మనకి విగర్ విగర్ అంటే ఏమనుకున్నాం మనం రోబస్ట్ ఆర్ స్ట్రాంగ్ అనుకున్నాం కదా మరి ఇన్విగరేట్ అంటే ఏమొస్తుంది మనకి ఇన్విగరేట్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఏటీ అంటే దేనైనా సరే స్ట్రాంగ్ చేయడాన్ని దేనైనా సరే స్ట్రాంగ్ చేయడాన్ని ఏమంటామంటే ఇన్విగరేట్ అంటామని కాబట్టి మీనింగ్ ఏమొస్తుందంటే మనకి ఎనర్జైజ్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు మనం ఎనర్జైజ్ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ రైట్ ఎనర్జైజ్ నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ టిమిడ్ టిమిడ్ అంటే ఏమనుకున్నాం మనం ఫియర్ఫుల్ మరి టిమిడ్ కి ఏమొస్తుంది మనకి ఇంటిమిడేట్ మనకి ఏమొస్తుంది ఇంటిమిడేట్ సో ఇంటిమిడేట్ అన్నప్పుడు కూడా మనకి చివరి ఏమొచ్చింది ఏటిఈ అంటే ఎవరినైనా సరే భయపెట్టడానికి ఏమంటామంటే ఇంటిమిడేట్ అంటమా ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి రైట్ ఏంటవి ఫ్యూరీ విగర్ టిమిడ్ ఫ్యూరి అంటే యాంగర్ విగర్ అంటే రోబస్ట్ సో టిమిడ్ అంటే ఫియర్ఫుల్ సో ఎవరికైనా సరే కోపం తెప్పించండి ఏమంటాము ఇన్ ఇన్ఫ్యూరియేట్ అంటాము సో దేని స్ట్రాంగ్ చేయడానికి ఏమంటాం మనం ఇన్ విగర్ విగరేట్ అంటాం అంటే ఎనర్జైజ్ అనే మీనింగ్ వస్తుంది కాకుండా భయపడ్డాన్ని ఏమంటాము ఇన్టిమిడేట్ అంటాం కాబట్టి ఇక్కడ ఇన్ ఇన్ఫ్యూరియేట్ మీనింగ్ ఏమొస్తుంది మనకి మేక్ సమ్ వన్ యాంగర్ సో మేక్ సమ్ వన్ యాంగ్రీ మేక్ సమ్ వన్ యాంగ్రీ దాన్ని ఏమంటాం అంటే ఇన్ ఇన్ఫ్యూరియేట్ అంటాం ఒక రకంగా మనకి ఏం కావాలి శ్రణం కావాలి మనకి అడిగింది మనకి ఏంటి యాంటనం కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాస్త మనకి ఆన్సర్ ఏమొస్తుంది మనకి సూదింగ్ సో For this question, our answer is what? Option B is the answer, right? Now, let us go for the next question. లెట్స్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ రైట్ ఇక్కడ మనకి ఏమి అడిగాడు మనకి సో చూస్ ద వన్ విచ్ క్యాన్ బి సబ్స్టిట్యూటెడ్ అన్నప్పుడు మనకి ఏమడిగాడు అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏమడిగాడు మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ దేనికి అడిగాడు స్మగ్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ సో ఇక్కడ మనకి సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఇంకా స్మగ్ రెండు కూడా మనకి సేమ్ మీనింగ్ ఇస్తాయి అంటే సో సెల్ఫ్ సాటిస్ఫైడ్ కాబట్టి ఇక్కడ దేని గురించి మాట్లాడాలి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి రైట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది ఫస్ట్ మనకి డ్రియరీ ఓకే సో డ్రియరీ అంటే మనకి మీనింగ్ ఏంటంటే

ఏదైతే మనల్ని బోర్ గా చేస్తుందో అంటే అన్హాపీ అంటే ఎగ్జైట్మెంట్ ఉండదు సో హ్యాపీనెస్ ఉండదు అండి అలా ఎగ్జైట్మెంట్ లేనప్పుడు హ్యాపీనెస్ లేనప్పుడు ఆ సిచ్యువేషన్ ని డిస్క్రైబ్ చేయాలంటే మనం ఏమి యూజ్ చేయచ్చు డ్రేరీ అని యూజ్ చేయొచ్చు కానీ మనకి అడిగిన దేని గురించి సాటిస్ఫాక్షన్ గురించి అడిగారు కాబట్టి డ్రేరీ అనే వర్డ్ మనం తీసుకోకూడదు అండి రైట్ నెక్స్ట్ మనకి ఏమైనా మనకి కాంప్లైసండ్ మనకి కాంప్లైసెంట్ మనకి ఏమొస్తుందంటే మనకి విల్లింగ్ మనకి ఏమొస్తుంది విల్లింగ్ సో ఇక్కడ మనకి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక లాజిక్ చెప్తాను చూడండి రైట్ మనకి కాంప్లీ అనే ఒక వర్డ్ ఉందండి మనకి ఏమొచ్చుకున్నా కాంప్లీ కాంప్లీ తర్వాత మనకి ఏమవుతుందంటే విత్ కాంప్లీ విత్ అంటారు అంటే రూల్స్ అంటారు కాంప్లీ విత్ రూల్స్ అంటే ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా ఒప్పుకుంటున్నారండి కాబట్టి కాంప్లెంట్ మనం ఏం చెప్పొచ్చు అంటే అగ్రి అని చెప్పొచ్చు అండి ఏం చెప్పొచ్చు మనం అగ్రి అని చెప్పొచ్చు ఇంకేం చెప్పొచ్చు మనకి సో ఒబే అని చెప్పొచ్చు అగ్రీ అగ్రి ఆర్ ఒబే సో కాంప్లీ విత్ రూల్స్ అంటే మీనింగ్ మనకి ఏంటి ఆ రూల్స్ ని అగ్రి అవుతున్నారు ఆ రూల్స్ ని ఒబే చేస్తున్నారు అలా అగ్రి అవుతున్నారు అంటే ఒబే చేస్తున్నారు అంటే వాళ్ళు విల్లింగ్ గా ఉన్నారా నాట్ విల్లింగ్ విల్లింగ్ సో ఏం చెప్పొచ్చు మనకి విల్లింగ్ ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి కాంప్లేసెంట్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే విల్లింగ్ వస్తుంది మనకి ఏమొస్తుంది విల్లింగ్ సో కాంప్లీ కాంప్లెస్ట్ అలా గుర్తుపెట్టుకుని ఓకేనా నెక్స్ట్ మనకి ఏమొచ్చింది మనకి అపీస్ సో అపీస్ చేయడం మనకి మీనింగ్ ఏమవుతుందంటే ప్లకేట్ ఆల్రెడీ వర్డ్స్ మనం డిస్కస్ చేసాం సో ఎవరికి మనకి అపీస్ చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాం వాళ్ళని క్రియేట్ చేస్తున్నాం ఏం చేస్తామంటే అంటే క్లాసిఫై చేస్తున్నాం అండి ఏం చేస్తున్నాం మనం పాసిఫై ప్లకేట్ చేస్తున్నాం లేదంటే ఏం చేస్తున్నాము పాసిఫై చేస్తున్నాం అంటే వాళ్ళ కోపం ఉందనుకోండి వాళ్ళ కోపాన్ని తగ్గిస్తున్నాం వాళ్ళ యాంగర్ ఉంది అనుకోండి యాంగర్ ని తగ్గిస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి సో యాంగ్జైటీ ఉంది అనుకోండి ఆ యాంగ్జైటీని తగ్గిస్తున్నాం రైట్ నర్వస్ గా ఉన్నారనుకోండి ఆ నర్వస్నెస్ తగ్గిస్తాం ఆ విధంగా వాళ్ళకున్న ఆ ఫీలింగ్ ని తగ్గించడం ఏమంటాం అంటే మనం అప్పీస్ చేయడం అంటాం కాబట్టి అది మనకి ఆన్సర్ కాదండి నెక్స్ట్ లాస్ట్ మనకి మనకి కాంప్లాసెంట్ కాంప్లాసెంట్ లో మనకి ఏముందంటే ఒక రూట్ వర్డ్ ఉందండి అదే మనకి ఏంటంటే పిఎల్ఏసి ప్లాస్ సో రూట్ వర్డ్ మనకి ఏమవుతుంది ఏసీ ప్లస్ ఇప్పుడు ఆ రూట్ వర్డ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకే సో పిఎల్ఏసి ప్లస్ ఓకే ఆర్ పిఏసీ ప్లస్ ఇది రూట్ వర్డ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా సో మీనింగ్ ఏంటంటే టు కామ్ మీనింగ్ ఏంటి టు కామ్ లేదంటే పీస్ అని చెప్పొచ్చు టు కామ్ ఆర్ పీస్ అని చెప్పొచ్చు మనకి పసిఫిక్ ఓషన్ ఉంది అనుకోండి పసిఫిక్ ఓషన్ సో పసిఫిక్ ఓషన్ గా నేమ్ ఎలా వచ్చింది ఆ పసిఫిక్ ఓషన్ ని ఫస్ట్ టైం సో డిస్కవర్ చేసినప్పుడు ఆ పర్సన్ కి ఎలా కనిపించింది చాలా పీస్ఫుల్ గా కనిపించింది అని అందుకని దానికి ఏం పేరు పెట్టారు సో పసిఫిక్ ఓషన్ అని పేరు పెట్టారు కాబట్టి పిఏసీ ప్లాస్ అన్నా లేదంటే పిఎల్ఏసి ప్లాస్ అన్నా మనకు మీనింగ్ ఏమొస్తుంది కామ్ లేదంటే పీస్ అనే మీనింగ్ వస్తుంది ఇప్పుడు ఆ లాజిక్ యూజ్ చేసి దీంతో చాలా వర్డ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన మనకి ఏంటి సో ప్లకేట్ అని చెప్పొచ్చు ప్యాసిఫై అని చెప్పొచ్చు ప్లాసిబో అని చెప్పొచ్చు ఇలా మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి అవి కాకుండా ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఈ కామ్ అనే వర్డ్ డిస్కస్ చేస్తామండి ఓకేనా మనకి ఏమొచ్చింది మనకి కామ్ సో కామ్ ఎప్పుడు వచ్చినాక మనకి ఏమొస్తుందంటే విత్ వస్తుందండి ఏమొస్తుంది మనకి విత్ నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ప్లాస్ పీఎల్ చేసి ప్లాస్ మనకి ఏంటి పీస్ లేదంటే కామ్ సో ఎవరైనా సరే మనకి పీస్ఫుల్ గా ఉన్నారంటే మీనింగ్ ఏమై ఉండాలి పీస్ఫుల్ గా ఉన్నారంటే సో వాళ్ళకి ఎటువంటి సాడ్నెస్ లేదు ఓకేనా ఇటువంటి స్యాడ్లెస్ లేదంటే వాళ్ళు ఎలా ఉంటారు సో సాటిస్ఫైడ్ గా ఉంటారా డిస్సాటిస్ఫైడ్ గా ఉంటారా సో చాలా సాటిస్ఫైడ్ గా ఉంటారని కాబట్టి కాంప్లాసెంట్ అంటే మనకి ఏమొస్తుంది అంటే ఎక్సెసివ్లీ సాటిస్ఫైడ్ ఓకేనా ఎక్సెసివ్లీ సాటిస్ఫైడ్ సో ఫుల్ గా వాళ్ళ అచీవ్మెంట్స్ పైన వాళ్ళు సాటిస్ఫైడ్ గా ఉంటారండి అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ గా ఉంటారు అంటే నేను సాధించింది చాలు అనుకునే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా సో ఆ ఫీలింగ్ ని మనం ఏమంటామంటే కాంప్లెసెంట్ అంటామని అందుకనే మనకు చాలా మంది ఏం చేస్తారంటే అడ్వైజ్ చేస్తారు ఎలా అడ్వైజ్ చేస్తారంటే డోంట్ బీ కాంప్లాసెంట్ అంటారు ఏమంటారు డోంట్ బీ కాంప్లాసెంట్ మీనింగ్ ఏంటి కాంప్లాసెంట్ గా ఉండొద్దు సో అంటే సక్సెస్ వచ్చిన వెంటనే ఆగిపోకూడదు సో ఇంకా మనం ఇంకా ఏం చేయాలని ట్రై చేయాలి ఇది సాధించింది చాలు అనుకొని ఇప్పుడు కూడా మనం ఆగిపోకూడదు అని చెప్పేటప్పుడు ఏమంటారంటే డోంట్ బీ కాంప్లసెంట్ అంటారు ఎందుకంటే కాంప్లాసెంట్ విత్ పీస్ ఓకేనా విత్ కామ్నెస్ మనం పీస్ఫుల్ గా ఉన్నామంటే మీనింగ్ మనకి ఏంటి మనం ఇంకా ఆ సక్సెస్ తో అప్పటి వరకు సాధించిన సక్సెస్ తో మనం సంతృప్తిగా ఉన్నాం ఇంకా మనం ఏం ట్రై చేయట్లేదు అలా ఏమీ ట్రై చేయకుండా సో వాళ్ళు సాధించిన అచీవ్మెంట్ల పట్ల వాళ్ళు సంతృప్తిగా ఉంటే దాన్ని ఏమంటాము కాంప్లెసెంట్ అంటాం కాబట్టి ఇక్కడ వచ్చింది ఇక్కడ స్మగ్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కాంప్లెసెంట్ ని గా తీసుకోవచ్చు అండి ఓకే సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి ఓకే నో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమొచ్చింది మనకి ఫైండ్ అవుట్ ద యాంటనమ్ సో మనకి ఏమడిగారు అంటే యాంటనమ్ అడిగారు అండి దేనికి యాంటనం అడిగారు ఇక్కడ మనకి సో యాంటనం అడిగారు దేనికి యాంటనం అడిగారు జయపాడ్ రైట్ సో జయపాడ్ అయ్యానికి యాంటమ్ ఏమొస్తుందంటే మనకి పుట్ ఇన్ డేంజర్ పుట్ ఇన్ డేంజర్ ఏం చెప్పొచ్చు అంటే పుటిన్ పెరిల్ అని కూడా చెప్పొచ్చు అండి ఏం చెప్పొచ్చు మనకి పుటిన్ అన్న మనకి సేమ్ థింగ్ రైట్ సో ఇలాంటి వర్డ్స్ మనం చూద్దాం అంటే ఏమి రైట్ సో థ్రెటర్ ఏమవుతుంది మనకి శరణం అవుతుంది థ్రెటన్ మనకి ఏమవుతుంది శరణం డ్యామేజ్ కూడా మనకి ఏమవుతుంది శరణం కాంప్రమైజ్ మనకి ఏంటి అగ్రిమెంట్ కాంప్రమైజ్ మనకి ఏంటి అగ్రి దేనికైనా సరే అగ్రి అవ్వడం ఏమంటాం కాంప్రమైజ్ అవ్వడం అంటాం కానీ ఆన్సర్ కావాలా లాస్ట్ మనకి ఏమొచ్చింది సేఫ్ గార్డ్ సేఫ్ గార్డ్ మనకి ఏం చేయడం మనకి ప్రొటెక్ట్ చేయడం కదా సో సేఫ్ గార్డ్ మనకి ఏంటి ప్రొటెక్ట్ కాబట్టి ఇక్కడికి ఏమవుతుంది పుటిన్ డేంజర్ సో మనకి ఏమొస్తుంది మనకి సో జాలిజం మనకి ఏమొస్తుంది మనకి పుటిన్ డేంజర్ పుటిన్ డేంజర్ కి మనకి ఆపోజిట్ ఏమొస్తుంది మనకి సో టు టు మేక్ సంథింగ్ సేఫ్ కదా దానికి మనం ఏం తీసుకోవచ్చు అంటే సేఫ్ గార్డ్ అనే దాన్ని ఆన్సర్ గా తీసుకోవచ్చను ఓకేనా సో కాబట్టి ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ డి సో జెజీ మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి సేఫ్ గార్డ్ ని ఆన్సర్ గా తీసుకోవచ్చు రైట్ నౌ అస్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో లెట్స్ ఆన్సర్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మనకి ఏమి అడిగారు ఇక్కడ చూడండి మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో ఉన్నాయో చూడండి ఇక్కడ ఇన్ ద్వశన్ బిలో ఎ సెంటెన్స్ ఇస్ గివెన్ విత్ బ్లాంక్ ఫ్రమ్ ద ఆప్షన్స్ బిలో చూస్ ద కరెక్ట్ ఇడియం సో మనకి ఎవడి గారు ఇడియం అడిగారు అండి ఎవడి గారు మనకి సో లెట్ అస్ డూ దట్ రైట్ సో చూద్దాం మనకి ఏముందో యు మస్ట్ విజిట్ ద న్యూ రెస్టారెంట్ ఇన్ ద సిటీ ఓకేనా సిటీలో ఉన్న కొత్త రెస్టారెంట్ విజిట్ చేయాలంట రైట్ సో ద ఫుడ్ ఈజ్ డెలీషియస్ డెలిషియస్ అన్నప్పుడు మనకి మీనింగ్ ఏంటి టేస్టీ అండ్ ఇట్ డజంట్ డాష్ సో ఒక చూడండి ఏముందో ఇట్ డజంట్ యూ నథింగ్ కాస్ట్ యూ నథింగ్ అంటామా సో అంటే ఖర్చేమీ అంటామా నో కాదు కాబట్టి మనకి ఇది రాదండి ఓకేనా సో కాస్ట్ యూ నథింగ్ అని చెప్పుకో అది కాక మనకి ఏమొచ్చి మనకి డజెంట్ వచ్చింది ఆల్రెడీ ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి ఇంకోసారి మళ్ళీ నథింగ్ మనం తీసుకురాం నాట్ వచ్చినప్పుడు మళ్ళీ ఓన్లీ మనం తీసుకోలేం కాబట్టి ఇక్కడ డజన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాకూడదు నథింగ్ రాకూడదు సపోజ్ ఎలా ఉంది అనుకోండి అండ్ ఇట్ డస్ అండ్ ఇట్ డస్ కాస్ట్ యూ సమ్ నథింగ్ లేదంటే ఇట్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు ఇట్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్ అన్నాం అనుకోండి ఎనీథింగ్ అన్నప్పుడు పాజిబిలిటీ అంతే కానీ ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం రాకూడదు నథింగ్ రాకూడదు లేదా ఇంకా అలా చెప్పొచ్చు ఇట్ ఇట్ యూ నథింగ్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు ఇట్ కాస్ట్ యూ నథింగ్ అని చెప్పొచ్చు లేదంటే ఇట్ కాస్ట్ యూ ఎనీథింగ్ అని చెప్పొచ్చు కానీ ఇక్కడ డజెట్ వచ్చి ఇక్కడ నథింగ్ రాకూడదు కాబట్టి ఫస్ట్ మనకి ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయండి రైట్ నెక్స్ట్ మనకి కాస్ట్ యూ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ నార్మల్ గా యూ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అండ్ మీనింగ్ ఏంటంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఓకేనా వెరీ ఎక్స్పెన్సివ్ రైట్ ఎప్పుడైనా మనకి ఈడియం వచ్చింది రైట్ కాస్ట్ యూ అన్ ఆర్ అండ్ లెంగ్ అండ్ ఎ లెగ్ అన్నప్పుడు మీనింగ్ ఏంటి వెరీ ఎక్స్పెన్సివ్ కానీ మనకి ఏమో మనకి నాట్ వచ్చింది అంటే ఎక్స్పెన్సివ్ కాదు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందో చూడండి యూ మస్ట్ విజిట్ ద న్యూ రెస్టారెంట్ ద ఫుడ్ ఈస్ వెరీ డెలిషియస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ సో ఎక్స్పెన్సివ్ కాదు అని చెప్పినప్పుడు ఏమంటామంటే ఇట్ డజన్ కాస్ట్ యూ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెంగ్ అండ్ లెగ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి వెరీ ఎక్స్పెన్సివ్ సో ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి నెక్స్ట్ మనకి ఏముందో చూడండి మనకి మేకే ఫేస్ నార్మల్ గా మనకి మేకే ఫేస్ అంటే ఏం అంటే మనకి సో ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ చెప్పొచ్చు ఒక మీనింగ్ మనకి ఏంటి ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ మనకున్న ఫీలింగ్స్ మనకి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయొచ్చు అదొక మీనింగ్ ఇంకోటి మనకి మీనింగ్ వస్తుంది అంటే మేక్ పీపుల్ లావ్ మేక్ పీపుల్ లావ్ సో ప్రజల్ని నవ్వించడానికి కూడా ఏమంటాం అంటే మనం సో ఏమంటాం మనం మేకే ఫేస్ అంటామండి అంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం మనం ఏమంటాము మేకే ఫేస్ అంటాం లేదంటే నవ్వించడానికి కూడా ఏమంటాం మనం సో మేకే ఫేస్ అంటాం కానీ మనకి ఆన్సర్ కాదు కదా నెక్స్ట్ మనకి ఏమొచ్చింది కీప్ సంథింగ్ ఎట్ బే ఇక మనకి ఇలాంటిది ఇంకో రాస్తాను చూడండి మనకి ఏంటంటే కీప్ సంవన్ ఎట్ ఆర్మ్స్ లెంగ్త్ సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి కీప్ సంథింగ్ ఎట్ బే లేదంటే కీప్ సమ్ వన్ ఎట్ ఆమ్స్ లెగ్ రెండింటికి మీనింగ్ మనకి ఏమొస్తుందంటే రైట్ సో ప్రివెంట్ సంథింగ్ ఆర్ సమ్ వన్ ప్రివెంట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ బీయింగ్ టు క్లోజ్ దట్స్ ఇట్ ఓకేనా సో ఇక్కడ మనకి మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి కీప్ సంథింగ్ అట్ బే అన్న లేదంటే కీప్ సమ్ వన్ అట్ ఆర్మ్స్ లెంగ్త్ అన్న మీనింగ్ మనకి ఏంటి ప్రివెంట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ సో సో ఫ్రమ్ ఏంటి ఫ్రమ్ బీయింగ్ టూ క్లోజ్ సో మరీ దగ్గరగా వచ్చే మరీ మనతో పాటు దగ్గరగా వచ్చే విధంగా సో ప్రివెంట్ ఉండకుండా ప్రివెంట్ చేస్తే దాన్ని ఏమంటామంటే కీప్ సంథింగ్ ఎట్ బే అంటాం ఇంకా కీప్ సమ్ వన్ ఎట్ ఆంశ మినిమం దూరంగా పెట్టడం సో మనతో కలవకుండా మనకి మరీ క్లోజ్ కాకుండా ఉంచడానికి ఏమంటాం అంటే కీప్ సంథింగ్ ఎట్ బే అంటాం లేదంటే కీప్ సమ్ వన్ ఎట్ ఆన్సర్ లెక్ట్ అంటాం కాబట్టి ఈ టూ ఈడియంస్ గుర్తుపెట్టుకోండి కానీ మనకి ఆన్సర్ కాదు కదా మనకి ఆన్సర్ ఏమొస్తుంది యూ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే మనకి ఏంటి సో వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఓకే అదే విధంగా మీకు ఇంకో ఈడియం చెప్తాను అని చూడండి అదేంటి మనకి ఏంటంటే పేయింగ్ త్రూ నోస్ అంటాం అని పేయింగ్ త్రూ నోస్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సో పేయింగ్ టూ మచ్ ఏం చెప్పచ్చు మనకి పేయింగ్ టూ మచ్ ఈ ఇడియం కూడా గుర్తుపెట్టుకున్నాం సో పేయింగ్ త్రూ నోస్ అంటే మీనింగ్ మనకి ఏంటి పేయింగ్ టూ మచ్ మొత్తానికైతే ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం రైట్ సో విత్ దిస్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి Let us answer this question, right? Directions. In the question below, a sentence is given with a blank. From the options below, choose the one which makes the sentence grammatically and contextually correct. fill in the blanks, right? So fill in the blanks. The old man returned to the room. ఒకనా ఓల్డ్ మ్యాన్ రూమ్ కి వచ్చేసాడంట నెక్స్ట్ మనకి ఏమవుతుంది కూడా బట్ చీర్ఫుల్ డాష్ వాస్ నో మోర్ ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకి చీర్ఫుల్ వచ్చింది మనకి ఏంటిది ఆడ్జెక్టివ్ సో నెక్స్ట్ మనకి ఏం రావాలి నౌన్ రావాలి ఇప్పుడు ఇక్కడ చైర్ఫుల్ కాంటెనెంట్స్ మనకి కాంటెనకి ఏమొస్తుంది మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అండి ఓకేనా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నే మనం ఏమంటామంటే కాంటినెన్స్ అంటాం చెప్పవచ్చు కదా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చెప్పవచ్చు కదా కాబట్టి మనకి ఏం రావచ్చు అంటే ఆప్షన్ ఏ మనకి ఆన్సర్ రావచ్చు రైట్ నెక్స్ట్ మనకి ఏమో అక్కడ సిగ్నల్ అంటామా చియర్ఫుల్ సిగ్నల్ సో మనకి జెస్చర్ అన్నా సిగ్నల్ అన్నా రెండు కూడా సేమ్ జెస్చర్ అన్న సిగ్నల్ రెండు కూడా సేమ్ కాబట్టి ఆ రెండు రావండి చేర్ఫుల్ సిగ్నల్ అని చెప్పాము సేర్ఫుల్ చైర్ఫుల్ జెస్చర్ కూడా అదే అదేవిధంగా డిసపీయరెన్స్ కనిపించకుండా పోవడం ఏమంటాం మనం డిసపీయరెన్స్ అంటే అని చెప్పొచ్చు నేను చెప్పొచ్చు మనకి వ్యానిషింగ్ మన ఇక్కడ వ్యానిషింగ్ అంటామా సో వ్యానిషింగ్ కూడా రాదు కదా సో కాబట్టి డిసపియరింగ్ రాదు జెస్చర్ రాదు సిగ్నల్ ఏమొస్తుంది కౌంటెనెన్స్ అంటే మనకి మీనింగ్ ఏంటి ఇక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి సో ఆయన అయితే రూమ్ వచ్చాడు కానీ అంత రూమ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆయనకేమున్నాయి సో చీర్ఫుల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కానీ మళ్ళీ రూమ్ లోపలికి వచ్చేసరికి ఏం లేవు ఆ చీర్ఫుల్ సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి లేవు కాబట్టి మనకి ఏం రావాలంటే ఒకే ఒక పాజిబుల్ మనకి ఏమొస్తుంది

ఆన్ ద ప్లాట్ఫామ్ ద డిస్పెన్సీ స్నాక్స్ ఓకేనా సో మన స్నాక్స్ ని వెండింగ్ మిషన్ ఏం చేస్తుంది స్నాక్స్ ని ఏం చేస్తుంది ఇస్తుంది సో ఇస్తుంది కాబట్టి డిస్పెన్స్ మనం ఏం చెప్పవచ్చు మనకి సో డిస్ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు అండి ఏం చెప్పొచ్చు మనకి డిస్ట్రిబ్యూట్ కాబట్టి డిస్పెన్స్ కాబట్టి ఏం చెప్పొచ్చు డిస్ట్రిబ్యూట్ అలాంటి వర్డ్ మనకి ఏముందో చూడండి మనకి ఏముంది బర్స్ నార్మల్ గా బర్స్ అంటున్నామంటే దేనికి సంబంధించిన మనీకి సంబంధించింది అండి బర్స్ అంటున్నామంటే మనకి దేనికి సంబంధించిన అది మనీ బర్స్ సో ఇప్పుడు మనకి ఇప్పుడు మనం వాడుతున్నాం కదా పర్సు వాడుతున్నాం కదా పర్స్ వాడుతున్నాం కదా ఇప్పుడు మనం వాడుతున్న పర్స్ అనే వర్డ్ ఒకప్పుడు మనకి ఏంటి బర్స్ బర్స్ కాస్త ఇప్పుడు ఏం వాడుతున్నాం మనం పర్సు వాడుతున్నాం అండి అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ బర్స్ అంటే స్టోరేజ్ ప్లేస్ ఫర్ మనీ అని చెప్పవచ్చు అండి అందుకని మనకి బర్సర్ అన్న రీఎంబర్స్మెంట్ అన్న కదా రీఎంబర్స్మెంట్ సో రీఎంబర్స్మెంట్ మీనింగ్ ఏంటి తీసుకున్న డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేయడం రీఎంబర్స్మెంట్ సో అదేవిధంగా లోన్ డిస్బర్స్మెంట్ ఈ విధంగా మనకి బర్స్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవ్వడం కాబట్టి మనకి ఏమొస్తుందంటే సో డిస్బర్స్ ఏం చెప్పొచ్చు డిస్ట్రిబ్యూట్ అని చెప్పవచ్చు అండి నార్మల్ గా మనీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు లేదంటే థింగ్స్ ని కూడా ఏం చేయొచ్చు మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ ఏం చేస్తాయి ఇక్కడ స్నాక్స్ ఏం చేస్తుంది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది డిస్బర్స్ చేస్తుంది కాబట్టి ఇది మనకి కరెక్టే నెక్స్ట్ మనకి ఏమవుతుంది స్క్వాండర్ స్క్వాండర్ మనకి ఏమవుతుంది అంటే మనకి వేస్ట్ అండ్ ఓకే స్క్వాండర్ మనకి ఏమవుతుంది మనకి వేస్ట్ ఇక్కడ మనకి వేస్ట్ చేస్తున్న స్నాక్స్ ని వేస్ట్ చేస్తుందా చేయట్లేదు కాబట్టి మనకి స్క్వాండర్ రాదండి నెక్స్ట్ మనకి ఏమైంది చూడండి ఇక్కడ డిస్ట్రిబ్యూట్స్ రైట్ సో డిస్ట్రిబ్యూట్ ఆప్స్ అనుకున్నాం కదా మనకి సో ఇది కూడా కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఏం కరెక్ట్ అయితే మనకి డిస్బర్స్ ఇంకా మనకి ఏం కరెక్ట్ అవుతుంది మనకి సో డిస్ట్రిబ్యూట్ కాబట్టి వన్ ఇంకా త్రీ వన్ త్రీ ఎక్కడ వచ్చి మనకి ఆప్షన్ బి సో కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సో బి నౌ లెట్ అస్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి సేమ్ డైరెక్షన్స్ డైరెక్షన్స్ సేమ్ కాబట్టి డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ చేద్దాం అని ఓకే ఇది కూడా ఈజీ క్వశ్చన్ సేమ్ డైరెక్షన్స్ కదా ఇక్కడ ఈ పర్టికులర్ వర్డ్ ని రీప్లేస్ చేసే విధంగా ఇక్కడ ఏమైనా వర్డ్స్ ఉంటే వాటిని మనం ఆన్సర్ గా చూజ్ చేసుకోవాలి ఓకే లెట్ అస్ డూ దట్ రైట్ ఏముందో చూడండి ఇక్కడ మనకి ద మిస్యూజ్ ఆఫ్ ద గవర్నర్స్ ఆఫీస్ టు అండర్మైండ్ జూలీ ఎలెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ పర్టికులర్లీ మిస్చీవస్ డిస్రప్షన్ ఆఫ్ ఫెడరలిజం ఓకేనా సో అన్నప్పుడు మనకి డిస్రప్షన్ మనకి డిస్రప్షన్ అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే డిస్టర్బెన్స్ వస్తుందండి ఏమస్తుంది మనకి డిస్టర్బెన్స్ కాబట్టి అలాంటి వర్డ్ ఏదైతే ఉంటుందో అది దాంతో మనం ఏం చేయొచ్చు మనం రీప్లేస్ చేయొచ్చు అలాంటి వర్డ్ మనకి ఏముంది ఫస్ట్ లోనే డిస్టర్బెన్స్ ఉందా లేదా కాబట్టి సో డిస్టర్బ్షన్ మనం ఏం చేయొచ్చు డిస్ డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు అంటే ఈ ఫెడరలిజం ఏం చేస్తుంది డిస్టర్బ్ చేస్తుంది డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఏముంది అబ్స్ట్రాక్షన్ సో అబ్స్ట్రాక్షన్ మనకి మనకి ఏంటి హిండర్ అబ్స్ట్రాక్షన్ ఏంటి హిండర్ కాబట్టి డిస్టర్బెన్స్ ఈ అబ్స్ట్రాక్షన్ కి తీసుకోవచ్చు లేదా సో సిమిలర్ సెన్స్ కన్వే చేస్తుంది కదా సో ఈ ఫెనలిజన్ ఏం చేస్తుంది వర్క్ చేయకుండా సో వాటి యొక్క ఫంక్షన్ చేయకుండా ఏం చేస్తుంది అబ్స్ట్రాక్ట్ చేసింది ప్రివెంట్ చేసింది హిండర్ చేస్తుంది కాబట్టి అబ్స్ట్రాక్షన్ కూడా మనం ఏం చేయొచ్చు ఆన్సర్ గా తీసుకోవచ్చు రైట్ నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ రిలవెంట్ రిలవెంట్ అంటే మనకి ఏమొస్తుందంటే రిలేటెడ్ రిలవెంట్ మనకి ఏమొస్తుంది మనకి రిలేటెడ్ కానీ ఇక్కడ మనకి రిలేటెడ్ మీనింగ్ వస్తుందా రాదండి ఎందుకంటే మనకి ఏం కావాలి మనకి సో నౌన్ రావాలి మనకి ఏం రావాలి నౌన్ రావాలి కానీ రిలవెంట్ దేని ఎండ్ అవుతుంది అక్కడ సో ఏఎన్టీ నార్మల్ గా మనకి ఏఎన్టీతో ఎండ్ అయితే మనకి ఏమొస్తుంది అంటే ఆబ్జెక్టువ్ సో మనకి నౌన్ రిలవెంట్ ఆబ్జెక్టివ్ రిలవెన్స్ నౌన్ కాబట్టి ఇది మనకి ఏం కాదు ఆన్సర్ కాదండి సో డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు అబ్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు ఓకేనా సో ఈ ఫెడరలిజం ఈ ఫెడరలిజం పైన ఏం జరుగుతుంది కదా సో అది సరిగ్గా ఫంక్షన్ కాకుండా సో డిస్టర్బ్షన్ జరుగుతుంది దాన్ని ఏం చెప్పొచ్చు మనం డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు అదేవిధంగా ఏం చెప్పొచ్చు అంటే అబ్స్ట్రక్షన్ అని కూడా చెప్పొచ్చు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకి సో వన్ అండ్ టూ వన్ అండ్ టూ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది సో బోత్ వన్ అండ్ టూ కాబట్టి ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్